భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం ముందు వివేకానంద స్వామి విగ్రహం వద్ద బీజేపీ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటపల్లి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నమ్మకం పెట్టుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని గుర్తు చేసుకోమన్నారు. భారతీయ జనతా పార్టీ అత్యంత శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी 42వ आविर्भाव दिनोत्सव सदर्भंग पार्टी कार्यकर्ता नायक अचंचल नमक राष्ट्र देश प्रजक अंदर की शुभाकांक्ष आ रोज महनी पार्टी आविर्भव रोजु महनी मजी प्रधान अटल बिहारी वाजपेयी गारू मनमें चीकटू तोता सूर्य उदयस्ता కమలం వికసిస్తుంది అని చెప్పి ఆ రోజు ఆయన అన్న మాటలు ఈ రోజు అక్షర సత్యమైంది. అఖండ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అత్యంత శక్తివంతమైన పార్టీగా అత్యంత పెద్ద పార్టీగా ఇవాల భారతదేశంలో ఉంది. కాబట్టి ఆ రోజు ఏదైతే స్పష్టమైన నిర్మాణంతోని ఒక స్పష్టమైన సిద్ధాంతంతోని దేశం కోసం ధర్మం కోసం ఏదైతే పార్టీ నిర్మాణం చేశారో ఆ పార్టీ నిర్మాణం వల్ల ఇవాల సాధారణమైన వ్యక్తి కూడా ప్రధానమంత్రి స్థాయికి గాని ఎదగడానికి అవకాశం ఇచ్చింది. ఈ పార్టీలో ఆ రోజే వాజ్పేయి గారు ఆవిర్భావ దినోత్సవం రోజు అన్నట్టు రానున్న కాలంలో ఈ తెలంగాణలో కూడా డిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో వారి రాక్షస బంధం నుంచి ఇవాల మళ్ళీ తిరిగి చీకట్లు తొలగిపోయి స్పష్టమైన ఉదయకాంతితో సూర్యుడు ఉదయిస్తూ కమలం వికసించాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను కోరుతున్నాను. అలాగే ఏదైతే పార్టీ ఆ రోజు అనుకుందో ఎందరో మహానుభావులు కార్యకర్తలు నాయకులు అందరి త్యాగాల ఫలితమే ఈ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీలో ఎవరైతే ఆకర వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తికి అంత్యోదయ వ్యక్తికి లాభం జరగాలనే ఒక స్పష్టమైన ఆలోచన విధానంతోని ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. అదే ఇవాల ఈ భారతీయ జనతా పార్టీ అత్యంత పెద్ద పార్టీగా అవతరించి ఇవాల ప్రభుత్వాన్ని చేపట్టిందంటే అది ఒక్కటే కారణం. కాబట్టి ఇవాల ఎంతో మంది మహానీయుల త్యాగాల ఫలితంగా ఏర్పడి ఇవాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించిన ఈ ప్రజలకు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జై మోదీ.